అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. బోరుగడ్డ బొగ్గడికి బ్యాక్ పగిలిందటండి. ఈ బోరుగడ్డ బొగ్గడిని లోపల దోశారు. ఆ మ్యాటర్ కూడా మాట్లాడదామండి. ఈ బోరుగడ్డ గారికి కనుక సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నేను పార్టీకి రాజీనామా చేసి నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఎందుకో మీకే చూపిస్తాను, మీరే నిర్ణయించండి కానీ. పాపం ఈ బోరుగడ్డ అనిల్ ఇడు తెలియనోడు ఎవడో లేడు. ఎందుకంటే ఆడంత వరస్ట్ లాంగ్వేజ్, ఆడవాళ్ళని పుట్టుకల గురించి, చిన్నపిల్లల గురించి నోటికి ఏదొచ్చేది మాట్లాడాడు నా కొడుకాడు. ఆడిని 4 నెలల నుంచి ఆడు రాష్ట్రంలో లేకుండా ఎక్కడో తప్పి తిరుగుతున్నాడు. రాష్ట్రంలో లేడు 4 నెలల నుంచి, ఎక్కడెక్కడో దాక్కుని బతికిన ఎదవా. ఈరోజు వచ్చాడు బయటికి, దొరికేశాడు పోలీసులకి. అయితే నేను అక్కడ గుంటూరులో ఉన్న పోలీసు వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, నేను కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ బోరుగడ్డ అనేవాడు మళ్ళీ బయటకు వచ్చాక అలాంటి వీడియో మాట్లాడడానికి భయపడే శాస్తి మీరు చేయకపోతే నేను ఆంధ్రప్రదేశ్ వదిలేసి నేను హిమాలయ పర్వతాలు పోతాను అంతే. పాపం వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ వైఫ్ ఏదో రిక్వెస్ట్ చేశారండి. మరి నాకు బాధగానే అనిపిస్తుంది వాళ్ళ వైఫ్ అలా మాట్లాడుతున్నప్పుడు. అయితే మ్యాటర్ ఏం జరిగింది తెలుసా మీకు? బోరుగడ్డ అనేవాడు పెద్ద బోక్ కబుర్లని చెప్పేసి 4 నెలలు పారిపోయాడండి. ఎక్కడ పారిపోడో తెలియకుండా ఎక్కడెక్కడో బతికాడు ఎదవా. వచ్చాడు ఊళ్ళోకి, ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా లోపలాన్ని పెట్టుకుని బయట తాళం వేయించుకున్నాడటండి. బయట తాళం వేయించుకుని లోపల బతుకుతున్నాడట పిరికి సన్నాసి. ఒరే ఎదవా, మేము కూడా మాట్లాడాం గవర్నమెంట్ మీద, ఆ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాం, 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి మాట్లాడాం. చట్టానికి ఒకవేళ పెట్టాలంటే తప్పుడు కేసులు పెట్టారు తప్ప మా దగ్గర ఒక తప్పు చూపించలేకపోయారు ఎదవా. అలాంటిది ఆ గవర్నమెంట్ ఉంది కదా, జగన్ రెడ్డి ఉన్నాడు కదా, ఎలా పడితే అలా వాగేద్దాం, వాగేసిన తర్వాత మళ్ళీ జగనే వచ్చేస్తాడు, ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అనుకున్నాయి ఎదవా నా కొడక. మరేరా అంత కబుర్లు చెప్పినోడివి. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు డైలాగ్, గబ్బర్ సింగ్ అనుకుంటా. రే మాట మాట్లాడకూడదు, ఆడిన తర్వాత నిలబడాలి. ఏంటి తమ్ముడు డైలాగ్ ఇది? ఇలా పిసికేసుకుంటుంటాడు కదా ఆడు, ఎవడో విలన్ అవతలడు. మాట అన్నాక నిలబడాలి రే, తప్పించుకుని పారిపోకూడదు అంటాడు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు, కబుర్లు చెప్పిన సన్నాసిగాడు రాష్ట్రం చేసి పారిపోయారు ఎదవా. ఇటు కబుర్లు కూడా వినిపిస్తానండి. పాపం ఆవిడ అంటుంది, నేను ఆల్రెడీ అతని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని కూడా వెళ్ళానండి, ఆ తాళాలు బద్దలు కొట్టేసి మరి పోలీసులు తీసుకెళ్లారని అంటుంది. ఏమో మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఆ సోదరుని చూస్తుంటే బాధేస్తుంది. వీడి మాటలు చెప్తే ఎవరికీ జాలేదు. సీసీ ఫుటేజ్ అండి, కుక్కని ఇటుకెళ్ళినట్టు ఇటుకెళ్ళారు. ఇడుగు వీడి సన్నాసిగాడి కబుర్లు కూడా చూపిస్తానండి మీకు. నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్, వాళ్ళ మా భార్య నేను. నేను మా పేరెంట్స్కి, మా మదర్కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. అంటే నేను ఏం టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు తందరగం చేసి మా భర్తని ఆ వంటలు నా పిల్లల ముందు తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చున్నాడటండి. సోదరి మనం ఏం చేయలేమమ్మా, మరి మీ ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి. ఇప్పుడు నీకు మేము సపోర్ట్ చేయలేకపోతున్నాం, దయచేసి ఏమనుకోవద్దు. ఒకసారి మౌస్ దీని మీద పెట్టండి, ఇక్కడ ఈ వీడియో మీద. ఇది మాట్లాడిన వీడియో ఇది. అది ఇక్కడే మాట్లాడేటండి. నేను దీనికోసం తప్పు కాదా? అటు మాట్లాడిన వీడియోలు మీకు చూపుతాను రండి ఒకసారి. ఇది వీడి మాటలు ఎలా ఉంటాయో మామూలుగా ఉండవండి బాబు వీడి మాటలు. చెప్పండి, ఆయన పత్రిక చేసిన జగన్మోహన్ రెడ్డి మేము ఎంత చూస్తాను, మేము అధికారులు వస్తాను కానీ తిరిగి ఏం చెప్పారు? కొలక గిడత అని మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? మైండ్ నీకు నా కొడక మాజీ మంత్రి గారి ఇల్లు అని
ముసిల్నాడుకొని కాటికి పడకేసి దగ్గరలో పాడకడానికి రెడీగా ఉన్నామని నీ కోడలో నీ కొడుకుని వదిలేసి ఇంకొక నా కొడుకుతో లేచిపోయిందని నీ పెళ్ళాంగడితో సంసారం చేసే పరిస్థితి లేదని నా కొడక నువ్వు దేనికి చెల్లని దరిద్రపుడు నా కొడుకు అని ఫోర్ట్ ఉండి నా కొడుకు అని చెప్పి నేను విడిచిపోయాను. నా కొడక ఈసారి ఎక్కడ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ అంతా ఎవరినన్నా బండ బూతులు తెచ్చాలంటే ఈ యదవనాయకుడికినే ముందు తీసుకొచ్చేవారండి. ఆడి నోట్లోనే మైకి పెట్టేవారు. ఇంకా ఆడి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అండి. ఇడు సినిమాలో చూసిన డైలాగులన్నీ బయట చెప్తాడు. వాస్తవానికి ఇడు పిల్లిని చూస్తే పారిపోతాడు. ఇడు పిల్లిని చూస్తే పారిపోతాడండి. లాస్ట్ టైము మొత్తం 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత మీద పోరాడిన వాళ్ళమే ఈ రాష్ట్రంలో ఉండి పోరాడాం. ఈ యదవనాయకుడికి ఇంత పెద్ద పెద్ద డైలాగ్ లేవు. ఇది సినిమా ఉంటుందండి, అది యజ్ఞ సినిమా లేదు, గోపీచంద్ గారి సినిమా. ఆ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ గారు ఒక క్యారెక్టర్ వేస్తారు. ఆయన సీరియల్ యాక్టర్ అనమాట అండి. సీరియల్ యాక్టర్ పెద్ద పెద్ద డైలాగ్ చెప్పేస్తుంటాడు. రాయ్ నువ్వు అలా చూసుకుంటావా ఇలా చూసుకుంటావా చేసే చూడ్డానికి కానీ కమెడియనే, కమెడియనే సీరియస్ యాక్షన్ చేస్తాడు. ఈడు కూడా సేమ్ అలాంటి కమెడియన్. ఈ నాకు ఒకసారి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసినప్పుడు నేను ఇచ్చిన స్ట్రోకు ఆంధ్రప్రదేశ్ మొత్తం రీసౌండ్ వచ్చేసింది. కావాలంటే తర్వాత పెడతాను మీకు వినిపిస్తాను. అంత కమెడియన్ గాడు ఈడు. కానీ ఈడు డైలాగులు చూస్తే అయ్యే బాబోయ్, వినండి మీరు వినండి ఒకసారి. నిన్ను కుక్కడు కొన్నాడు కొట్టి నా కొరక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరైతే బోరుగడ్డ అయితే కాదు రాసి పెట్టుకో, నువ్వు ఫిక్స్ అయిపో నా కొరక. ఈ స్టైల్ ఇదే అండి. నాకు ఫోన్ చేశాడు చాలా సార్లు. నేను 500 కార్లు వేసుకుని వచ్చేస్తాను మీ ఊరు అన్నాడు. అని కార్లు ఎందుకు రాబుచ్చా డీజిల్ పక్క. మేము చాలా ఎట్కర్లు ఆడేవాళ్ళు అండి ఆడితోటి. ఇడు ఎప్పుడు చూసినా సరే నిన్ను వచ్చేస్తున్నా లేప. ఇడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బండి కట్టుకుని ఈడ్చిపోతున్నాడు. ఇడు బండి కట్టుకుని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈడ్చుకెళ్తుంటే కుక్కపిల్ల కుయ్ 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇడు 4 నెలల పాటు ఎక్కడో దాక్కున్నాడట. తర్వాత ఊళ్ళోకి వచ్చి బయట తలుపులకి తాళాలు ఏం చేసుకుని మంచం కింద తులసి ఏడ్చాడు. ఎదవా నీ ఏం బతుకునేది? ఓకే రాజకీయాల కోసం మాట్లాడవచ్చు, ఓకే పోనీ నీ స్టైల్లో నువ్వు మాట్లాడవు, మాట్లాడినా ఎదవా నిలబడాలరా ఎదవా. నేను ఇదిగో ఇలా మాట్లాడుతున్నాను రండి ఎవడొస్తాడు రండి అని నిలబడేడాలి. కానీ రే వేరే వేరే రాష్ట్రాలకి 4 నెలలు దాక్కుంటావురా, పోయి దాక్కుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంట్లో తాళాలు ఏం చేసుకుంటావా, లోపల ఉంటావా? అమ్మ ఏం బతుకురా బాబు. ఇది చెప్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా, చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. రే ఇప్పుడు అడుగుతున్నా మీడియా ముందు, ఇప్పుడు అడుగుతున్నా, చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడక లోకేష్ గా, నా కొడక రే లోకేష్ గా, ఎలిమినేట్ మాధవరెడ్డికి నీకు సంబంధం ఎందుకురా, వాడి పోలికలు నీకు ఎందుకు వచ్చినాయి. ఈ లంజావాడికి ఎలా వెళ్ళాడో మళ్ళీ అలా తిరిగ్గా వచ్చాడంటే పోలీసుల చేతగాంతనం అని అర్థం అండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బోరుగడ్డ గాడిని, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన బోరుగడ్డ గాడిని జనాలు గుర్తుపట్టకూడదు. మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి పోనీ. ఆడి కోసం మేము ఎత్తుకో మాకు దొరకలేదు. ఏ లక్కీగా పోలీసు వాళ్ళు దొరికాడు, దొరికాడు కాబట్టి ఈడు ఒక్క లోకేష్ గారిని కాదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారిని, ఆయన చిన్న చిన్న పిల్లలనే కాదు, మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు భార్యల్ని పిల్లల్ని ఎంతోమంది మహిళలకు శోభ పెట్టిన దొంగనా కొడుకుడు. ఇని మీరు హ్యాండిల్ చేయలేరు ఎందుకంటే మీకు చట్టం రూల్స్ ఇవన్నీ అడ్డొస్తాయి అని మాకు చెప్పండి. చెప్పు సమాధానం చెప్పు. వైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నీ అమ్మరి కంటైనర్ ప్యాలెస్ అని, కంటైనర్ కుక్కోరా నువ్వు. 5 కంటైనర్లు కావడం పాదయాత్ర చేయడానికి, పాదయాత్ర చేసిన రోజు స్టార్టింగ్ రోజు నువ్వు ఎట్టున్నావో ఇప్పుడు కట్టగా ఓర పొంది బలిసినట్టు బలిసి నా కొడక ఆడదానికి పెరిగిన పెరిగి పిల్లలు తోడలు నీకు మనిషి మరే బండ బూతులండి. ఇది ఎలా అట్టి మాటలు నిజంగా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి ద్వారా మంత్రులు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మాట్లాడలేదు అలాగా. మరి ఈ ప్లాట్ఫామ్ గడికి ఎందుకు వచ్చేసి ఇన్ని మాటలు నాకు అర్థం కాదండి. బతుకు మొత్తం బస్ స్టాండ్ అయిపోయింది. పాపం వేళాల భార్య ఏడుస్తూ ఆవిడ వీడియో పెట్టడం జరిగింది. ఇన్ని మామూలు కాదండి, జుట్టు పట్టుకుని నా కొడుకుని బరాబర ఈడ్చి ఇంకెప్పుడు ఏ ఆడపిల్లల జోలికి కానీ, ఏ ఆడపిల్లల గురించి మాట్లాడడం కానీ, ఎవరి పుట్టుకల గురించి ఎవరి తల్లుల్ని అవమానించడం కానీ చేయాలంటే ఆవిడ కింద మీద తడిసిపోవాలి ఇడికి. అలా చేయగలిగితేనే మీరు చేయండి, లేకపోతే అండి జనాన్ని కుదిలేయండి, జనం చూసుకుంటారు. విలువలు కావాలి. నువ్వు స్టాన్ఫోర్డ్లో చదివితే ఇంద్రా, నువ్వు స్టాన్ఫోర్డ్లో చదివితే ఇంద్రా అయిన పాత్రుడు నీకు త్వరలో పొగుద్ది
రాసిపెట్టుకో నా కొడుక గౌరవ ముఖ్యమంత్రి గారిని అగౌరవంగా మాట్లాడో నువ్వు అంటున్నా నా కొడుక గవర్నమెంట్ రావాలని నా కొడుక మాకు గవర్నమెంట్ మేమన్నా ఇప్పుడు సరే నా కొడుకలారా గవర్నమెంట్ రాకపోతే పెట్టుకున్నావు మళ్ళీ సాయంత్రానికి సాయంత్రానికి తలుచుకుంటే ఏడు తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా నేను తలుచుకుంటే నా కొడుక ఎనిమిదిన్నర తొమ్మిదింటి కల్లా నీ నాయకుడు వాడి కొడుకు నీ నాయకుడు వాడి కొడుకు మేము తోపులు అని కాలరగ రాసిన మొత్తం తలకాయలు పార్సల్ చేస్తా నేను మొత్తం తలకాయలు పార్సల్ చేస్తా చంద్రనాయుడు గారిది లోకేష్ గారిదిని తలకాయలు పార్సల్ చేస్తాడండి తలకాయలే మరి ఎలా వదిలేస్తారండి ఇన్ని ఈయన మాత్రం మామూలుగా తీసుకెళ్ళి 41 నోటీస్ ఇచ్చో లేదా మరోటి ఇచ్చో వదిలితే బయట జనం చంపేస్తారండి రాళ్ళిచ్చి కొట్టి గ్యారంటీగా అదే జరుగుతుంది ఎందుకంటే చట్టం తన పని దాన్ని సక్రమంగా చేయనప్పుడు ఈ ప్రజలు చట్టం చేతిలో తీసుకుంటారు ఇక్కడ కనుక మనం అప్పభావన నాటకం ఆడినా ఇక్కడ కనుక మనం ఏమన్నా తూతు మంత్రంగా చేసినా అబ్బే జనాలు ఒప్పుకోరండి తలుచుకుంటే శాంతి శాంతి ఆపారు ఆపుతున్నారు అదే మీకు శ్రీరామ రక్ష అయింది మీ బతుకులకి భిక్ష అయింది జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షతో ప్రతిపక్ష హోదా నిలబడిందిరా గుర్తుపెట్టుకో నా కొడుక అరే చంద్రబాబు నాయుడు 420 నా కొడుకులు ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేసిన నా కొడుకు ఒల్లివేత్తో అనుభవిస్తున్న నా కొడుకు శాపగ్రస్తుడివి నా కొడుక రాసి పెట్టుకో 2024 తర్వాత పరిస్థితులు అయితే టౌన్ అని చెప్పి పెళ్లి చేస్తాం దేని మాట్లాడుతూ ఎన్వి రమణనే వణికించా చంద్రబాబు ఎంత నాకు వీళ్ళు ఏం పీకలేరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని వణికించాడు ఈ కమెడియన్ గడు సుప్రీంకోర్టు నోటికి ఏది వస్తే అదే నాకు ప్రధానమంత్రి దగ్గర మా బాబాయ్ ఉన్నాడు అంటాడు ప్రధానమంత్రి వెనకాతలు మా బామ్మరుది ఉన్నాడు అంటాడు వీడు ఇలా చెప్పుకుని చాలామందిని చీటింగ్ కూడా చేశాడు ఈ నా కొడుకుడు వీడు నాళ్ళకు దొరికాడు వీడు 4 నెలల పాటు పారిపోయి అక్కడెక్కడ దాక్కుని ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి లోపల ఇంట్లో ఉండి బయట తాళం పెట్టించుకుని మంచకేం దాక్కున్నాడంటే ఈ అదవ నా కొడుకులు వీళ్ళు ఎంత కమెడియన్లు అండి వీళ్ళు వీళ్ళ మమ్మల్ని అనేది రాష్ట్రం కోసం 5 సంవత్సరాలు ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినా కేసులు పడినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద ఎన్ని రాళ్ల దాడులు హత్యా ప్రయత్నాలు మా అలాంటి సాధారణ కార్యకర్తల మీదే హత్యా ప్రయత్నాలు కేసులు రౌడీ చీట్లు రే అదిరా బతుకంటే రే బోరుగడ్డ కుక్కలా బోబోమని అనడం కాదు ఎదవా అవసరమైనప్పుడు నిలబడాలా అవతలోడి దగ్గర చేతిలో పవర్ ఉందని తెలిసాక నిలబడాలి మనం అన్న మాట మీద మేము నిలబడ్డాం చూపించాం మూడు రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు త్వరలోనే మూడు రాజధానుల బిల్లు పాస్ అవుద్ది నువ్వు కాదు కదా నిన్ను దిగి పుట్టించిన నా అక్కడికి వచ్చినా ఆపడం తరం కాదు ఈ ఒక్క విషయం గమనించుకో వైజాగ్ వస్తున్నావు కదా రా నా కొడక రా వైజాగ్ రాక నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే గోరుగడ్డ అనిల్ కుమార్ గారు వెయిటింగ్ నా కొడక రా చూసుకుంటాం మళ్ళా ఈ ఫ్యాన్స్ వస్తారా ఎవరు వస్తారా వీళ్ళు అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా మొడ్డ అయితే అని నా కొడక సీఎం నువ్వు అవ్వాలా నేను ఆల్రెడీ చెప్తా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా లోకేష్ గారికి చెప్తా నీకు కూడా చెప్తున్నా నీ అమ్మ కొడక విను మీరు 2024 దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ కి వెళ్ళిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలుగు రోజుకి అప్పచెప్పాలి దేనికి అర్థమైందిగా రా ఈ ఒక్క మాటతో ఆడి మీద ఫోక్సో యాక్ట్ పడుతుందండి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నేను రేప్ చేస్తానని పబ్లిక్గా ప్రకటించిన సైకో నా కొడుకుడు ఈ లంచా కొడుకుని ఎలాగెళ్ళినో ఎలాగని పంపిస్తే ఈ ప్రభుత్వం కానీ పోలీసు కానీ వారి చేతగానితనాన్ని వారు ఒప్పుకున్నట్టు అవుద్ది నిజం చెప్తున్నాను నేను నా ప్రభుత్వం మా పార్టీ అయినా సరే ఇంత ఘోరంగా మాట్లాడినోడిని ఎలా వదిలేస్తారండి అసలు అడిగి అసలు బయటకు వచ్చిన తర్వాత వీడు ఆడవాళ్ళు చూస్తే భయపడాలేడు ఇస్తే అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చే పోలీసు అధికారుల్ని నియమించండి వీడి కోసం ఒక పిక్ పాకెట్ కానీ డెకాయిడ్ కానీ ఎలా డీల్ చేస్తారో అలా డీల్ చేయలేండి అప్పుడు కానీ ఈయన చూస్తే ఇంకో 10 మంది తయారవ్వకుండా ఉంటారు నేను అంటే చాలా కోపం కసొచ్చేస్తుందండి అంటే మాటలు వింటూ ఉంటే బీపీ నిజంగా ఎదుర్కొంటుంటే సభ్యత్వమో కూడానండి అలాంటి ఘోరమైన మాటలు మాట్లాడండి వ్యక్తాడు
వాడికి ట్రీట్మెంట్ అసలు మామూలుగా ఉండకూడదండి. వీడికి ఇచ్చే ట్రీట్మెంట్తో రేపొద్దున ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఇలా మాట్లాడాలంటే ఉచ్చ పడిపోవాలంతే. ఇంట్లో ఉన్న మహిళల గురించి అంత కించపరుస్తూ మాట్లాడాలంటే, రాజకీయం అయితే రాజకీయం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైసీపీ పార్టీకి, ఇక్కడ తెలుగుదేశం పార్టీని జనసేన ఎదుర్కొని దమ్ము లేకపోతే దమ్ము లేదని చెప్పాలి. కానీ ఇలాంటి బొకడాగాళ్ళని బోగ్గాళ్ళని అందరిని తీసుకొచ్చి అమ్మ నా బుద్ధులు పెడతారు, సిగ్గులేని సన్నాసిల్లారా, సిగ్గుందరా మీ బతుక్కి? ఏ ఒక్కడన్నా కంట్రోల్ చేశాడారా వైసీపీలో అండి? వైసీపీలో ఏ ఒక్కడన్నా చెప్పుంటే ఈ ఎలా ఇలా వాగుతూ ఉండి ఉండేవాడా? ఈవేళ వాళ్ళ భార్య అలా ఏడుతూ ఉండేదా? తిట్టించినంతకాలం సైకోగాళ్ళని నవ్వుతూ ఉండి ఉంటారు ఈ సైకో కూడా ఇలా తిడతా ఉంటే. ఇలాంటి వాళ్ళని చేపను రుద్దినట్టు రుద్దాల సిమెంట్ రోడ్డు మీద పెట్టి చేపను రాస్తారు చూడండి, పొలుసంతా ఊడిపోయేలాగా అలా అలా చెయ్యాలి. ఇలాంటి వాడిని వదలకూడదు. ఇలాగా మనం ఏదో ఆశామాషిగా తీసుకోకూడదండి. భూమా అఖిల ప్రియ గారిని ఈ కేసు మీద ఆఫీసర్గా అధికారిగా నియమించండి. లేకపోతే ఆవిడైతే తోంతుంది ఇలాంటి మా చేతికి ఎలాగ అధికారం రాదు, ఒకవేళ తోందామన్నానే కనీసం అలాంటి వాళ్ళన్నా తోంతుంటే చూసి సంతోషంతో మేము.